హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్ ఈరోజు వచ్చేసి మనం కాయరాలో ఉన్నాం కాయరాలో కుర్తా సెట్ షాపింగ్ చేయడానికి వచ్చాను పదండి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నేను ఏం తీసుకోవాలనుకుంటున్నాను ఎంత రేటు పెట్టి తీసుకున్నాను ఇవన్నీ చూపిస్తాను పదండి ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అనేవి ఫస్ట్ చూస్తున్నాను చూసిన వాటిలో నచ్చినవి సైడ్కి పెడుతున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి ట్రాల్ చేద్దాము మాటి మాటికి ట్రాల్ చేయడం అంటే కుదరదు కాబట్టి అందుకోసం సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను ఓకేనా ఇక్కడ చూపిస్తున్నాయి కుర్తా సెట్స్ అండి మీకు చూపిస్తున్నాను నేను చూస్తున్నారు కదా ఎక్కువ శాతం వచ్చేసి ఇందులో రియాన్ ఫ్యాబ్రిక్ కుర్తా సెట్స్ ఉన్నాయండి జార్జెటీ కూడా ఉన్నాయి కాకపోతే అవి చాలా తక్కువ కాయరాలో ఎక్కువ శాతం వచ్చేసి నాకు రియాన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ కనబడింది ఓకేనా ఇక్కడ కుర్తా సెట్స్తో పాటు ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అన్ని ఇండో వెస్ట్రన్ అండి నాకు ఇండో వెస్ట్రన్ తీసుకోవాలని లేదు కాబట్టి నేను అంతగా చూడట్లేదు ఈ డ్రెస్ కూడా ఇండో వెస్ట్రన్ అది కూడా నేను తీసుకోవాలనుకోవట్లేదు బ్లాక్ కుర్తి అయితే నాకైతే చాలా నచ్చిందండి చూస్తున్నారు కదా బ్లాక్ ఎలాగైనా స్టైల్ చేయచ్చండి సింపుల్గా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు బయటకెళ్ళినప్పుడు వేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఇండో వెస్టర్న్ చూడమంటున్నారు వాళ్ళు కాకపోతే నేను చూడను అని చెప్పేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకో కుర్తా సెట్ అనమాట ఇలాంటి కుర్తా సెట్ నా దగ్గర ఉంది కాబట్టి తీసుకోవట్లేదు చూస్తున్నా కదా ఫస్ట్ వచ్చేసి నేను బ్లాక్ ట్రై చేస్తున్నాను ఈ కుర్తా వచ్చేసి చాలా సింపుల్గా చాలా డీసెంట్గా అనిపించింది ఈ కుర్తా ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ పడిందండి ఓకేనా అయితే దీన్ని నేను ఏ డ్రెస్ వేసుకున్నానో ఆ ప్లాజోతోనే స్టైల్ చేస్తున్నాను దానిపై కూడా ఈ బ్లాక్ కుర్తి చాలా బాగా సెట్ అయింది ఈ బ్లాక్ ఒక్కటి ఉంటే చాలండి జీన్స్ కానివ్వండి ఏదన్నా కావండి ఇవ్వండి చాలా బాగా కనబడుతుంది ఇక్కడ వచ్చేసి నాకు పైజామా కనబడింది నాకు పైజామాలంటే చాలా ఇష్టం అండి అయితే ఈ కుర్తితో పాటు పైజామా స్టైల్ చేస్తున్నాను చాలా అంటే చాలా నచ్చింది నాకైతే అయితే ఈ డ్రెస్ అనేది నేను ఫైనల్ చేసుకున్నాను ఇప్పుడే చెప్పేస్తున్నాను ఓకేనా చాలా బాగుంది ఇది దీనికి ఒక దుప్పట్ట తీసుకున్నాను అది లాస్ట్లో చూపిస్తాను ఓకేనా అది కూడా కూడా బ్లాక్లోనే తీసుకున్నాను ఇక్కడ స్టైల్ చేసి కూడా చూపిస్తున్నాను ఇలాంటి బ్లాక్ డ్రెస్సెస్ అంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ షల్వార్తో స్టైల్ చేయడం అంటే ఇంకా ఇష్టం పదండి ఇప్పుడు వచ్చేసి అదే ఫ్యాబ్రిక్లో కలర్ వేరే అన్నమాట ఇది లార్జ్ చాలా లూజ్గా కనబడుతుంది నాకు అంతగా నచ్చలేదు కాబట్టి నేను తీసుకోవాలనుకోవట్లేదు ఇది వచ్చేసి చాలా బాగుందండి ఇది వచ్చేసి మీడియం సైజ్ కాకపోతే హ్యాండ్స్ కొద్దిగా టైట్ అవుతుంది ఇది కూడా రియాన్ ఫ్యాబ్రికే రియాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి ఒక సైజ్ అనేది ప్లస్లో తీసుకోండి మీడియం వస్తుంది అనుకోండి లార్జ్ తీసుకోండి ఓకేనా లేకపోతే వాష్ తర్వాత షింక్ అవుతుంది ఈ పైజామా వచ్చేసి దీని డిజైన్ పైజామాలోనే ఉందన్నమాట ఈ పైజామా డిజైన్ నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంది ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనుకుంటా ఎందుకంటే నాకు అంతగా ఐడియా లేదు ఆ రోజు చూశాను కాబట్టి కాస్త మర్చిపోయాను ఓకేనా ప్రైజెస్ నేను చెప్పలేను కొద్దిగా ఐడియా ఉంటే చెప్పగలుగుతాను ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది ఈ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్న డ్రెస్ వచ్చేసి ఇదైతే కలర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాకపోతే ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇట్లా స్టిఫ్ రా సిల్క్ టైప్ ఉందండి ఇట్లా గుచ్చుకుంటుంది నాకు అన్కంఫర్టబుల్గా అనిపించింది కలర్ చాలా బాగుంది తీసుకోవాలనుకున్నాను చూడగానే ఇట్లా గుచ్చడం వల్ల నేను తీసుకోలేదు ఇది వచ్చేసి ఆలియా కట్ అండి ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ అని నడుస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది కూడా కాల్ చేసి చూస్తున్నాను చూద్దాం మనకు నచ్చితే తీసుకుందామని చూస్తున్నారు కదా ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగానే ఉంది కంఫర్టబుల్ ఇంకొకటి వచ్చేసి ఇది వైట్ కలర్ అండి ఇది చాలా చాలా నచ్చింది ఇది ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాను బ్లాక్ అయితే ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ కుర్తా సెట్ వచ్చేసి ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనుకుంటా ఓకే అండ్ అయితే ఏమైందంటే ఇది ఆఫ్ వైట్లో ఉంది అయితే సీ త్రూ ఉందన్నమాట అంటే మనం అర్థమైంది కదా సీత్రు అంటే అందుకోసమే ఇది కూడా క్యాన్సల్ చేయాల్సి వచ్చింది సీత్రూ ఇప్పుడు నే నాకు వెళ్ళేది ఉంది ఫ్యామిలీ ఫంక్షన్కి ఇలా సీత్రూ వేసుకొని వెళ్తే ఇక బాగోదు అందుకోసమే నేను ఇది కూడా క్యాన్సల్ చేశాను ఇప్పుడు వచ్చేసి దుపట్టాస్ చూస్తున్నాను ఆ బ్లాక్ డ్రెస్ అయితే ఫైనల్ అయిపోయింది ఈ బ్లూ కలర్ దుపట్టా చాలా బాగుంది కాకపోతే ఈ బ్లాక్ మీద నాకు తీసుకోవాలని లేదు వైట్ కానీ పింక్ కలర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది బ్లాక్ పైకి కూడా సెట్ అవుతుంది కాకపోతే నాకు ఎందుకు అంతగా నచ్చలేదు ఓకేనా అయితే ఈ బ్లాక్ దుపట్ట బ్లాక్ డ్రెస్కు చాలా బాగుంటుంది కాబట్టి ఇది ఫైనల్ చేశాను ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడిందండి ఓన్లీ దుపట్ట కుర్తి వచ్చేసి సిక్స్ సెవె సిక్స్ సెవెంటీన్ హండ్రెడ్ పడింది పైజామా వచ్చేసి నైన్ హండ్రెడ్ వరకు పడింది ఓకేనా ఒక డ్రెస్ తీసుకున్నాను ఇక్కడ కలెక్షన్ చూపించాను మీకు చూస్తున్నారా నా షాపింగ్ కూడా అయిపోయింది ఇంత రేట్ పెట్టి తీసుకోవడం కంటే ఆన్లైన్లో కొనుక్కోవడం బెటర్ అనిపించింది లాస్ట్లో నాకైతే మీరేమంటారు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి